హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. సో ఈ వీడియోలో వచ్చేసి ధర్మవరం పెనుగొండ డబుల్ లైన్ వర్క్స్లో భాగంగా ప్రజెంట్ మనం ఫైనల్ పార్ట్ని అయితే చూద్దాము. సో ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ పెనుగొండకి అవుటర్స్లో అయితే ఉంది. సో పక్కన మీరు నేషనల్ హైవే 44 అనేది చూడొచ్చు. రెండు ప్యారలల్గా అయితే ఉంటాయి కొద్ది దూరం వరకు. సో ఇక్కడ మనకి నేషనల్ హైవే 44 నుంచి పెనుగొండ టౌన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ మనకి రైల్వే గేట్ అనేది ఉంది కదా. సో ఇక్కడ మనకి ఫ్లైఓవర్ అనేది నిర్మిస్తున్నారని అయితే అనుకుంటున్నాను నేను. ఇది ఫ్లైఓవర్ సంబంధించిన అప్డేటే అనుకుంటా ఇది. సో మీరు గమనించవచ్చు పెనుగొండకి అవుటర్స్లో రైల్వే ట్రాక్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయితే అయిపోతున్నాయి. ఇక ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అలాగే ఇక పెండింగ్లో ఉన్న రైల్వే ట్రాక్ వర్క్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఇక్కడ బ్రిడ్జ్ కూడా గమనించవచ్చు పెనుగొండకి అవుటర్స్లో పిల్లర్స్ అయితే నిర్మిస్తున్నారు. ఇంకా వర్క్స్ అయితే ఇంకా పెండింగ్లు అయితే ఉన్నాయి కొంచెం. సో ఫ్రెండ్ ఇక్కడ వస్తున్న రైల్వే లైన్ వచ్చేసి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం నుంచి అయితే పెనుగొండకు ఉన్న రైల్వే లైన్ అన్నమాట. సో పెనుగొండకి స్టేషన్ ఎంటర్ అయ్యేటప్పుడు మనకు ఒక టర్నింగ్ అయితే వస్తుంది. సో ఆ టర్నింగ్లో వచ్చేసి మీరు ఇక్కడ గమనించవచ్చు కొండను అయితే పగలగొట్టారు. ఇంకా కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట కొండకు పగలగొట్టాలకు దానికి సంబంధించినవి. ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ పెనుగొండకి అయితే ఎంటర్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ధర్మవరం పెనుగొండ డబుల్ లైన్ ప్రాజెక్ట్లో ఫైనల్ అప్డేట్ అన్నమాట ఇది. ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.